Just a minute, darling. Okay. Chen, you get the documents. Yes. Hello, hello. Me per Bangaram Kadu. Yes. I am Maharaj. I'm very glad to meet you. Thank you very much. Please be seated. పేరు సగడు నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి, అసలు విషయానికి వద్దాం. ఎస్ మై కామెంట్ కాదు. ఎస్ యా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏంటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8000 పడింది. వాట్ వాట్ మైకమైన్ బేరం వాడుకుంది 80 లక్షలు కదా, 8000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి, 800 అని పడలేదు. మర్యాద ఆ కాగితాల మీద సంతకాలు పెట్టమని. పోనీ పెట్టి దోద చదువు గాని. వీణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్దన చేయండి. ఏ పార్టీ పోయినా పర్వాలేదు, కుడి చేయి మాత్రం జాగ్రత్త, సంతకాలు పెట్టాలి. ఏమన్నా కావాలా సార్? వన్ పాట్ ఆఫ్ హాట్ కాఫీ. సారీ సార్, నో కాఫీ. ఇంకేమన్నా? ఏముంది? వన్ పాట్ హాట్ నో సార్. వాట్ యు సీ? నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయ్య, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు, ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీ కాపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు ధైర్యపడ్డం ఏమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమి. దారి తెలియని వాడికి వెలుగైనా ఒకటి, చీకటైనా ఒకటి. నో ఫియర్స్ జయ, నువ్వే గెలుస్తావు. బి చీర్ఫుల్. మీ నాన్నేమో? ఆయనకి ఎలా తెలుసు? ఏమో, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసం ఇద్దరు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాన్ని. నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని, పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని, నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఏమి తలకెక్కావు? నేను ఒక పెద్ద పని మీద వచ్చాను, ఆ పని తీరిన తర్వాత
చెప్పు రాజా, ఆ పని ఏంటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేని దేవీ లేదు. చెప్పు రాజా, చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ తీసుకెళ్లి నా చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. ఇంతేనా? ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? పన్నీ హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికి. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు రాజా. కిస్ మీ మిస్ లీ. నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టుకు. టుమారు రేపు నీ కోరిక తీరుస్తా. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు. గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం, నిన్ను ప్రేమించడానికి దాటి దాని కోరిక రేపు తీరుస్తావా నిన్ను? జయ, ఏమిటి పిచ్చి? మంట గది గింట గదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమా? నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారినివి కావాలి. అదే చెప్తాను, కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసిస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును చేశాను. ఎవరికోసం? నీకోసం. చూడు మోహన్, ఆడడాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను. ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరించాడు గుడికెడతావా? నో 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 నో, సారీ రాజా, ఇది బిజినెస్. ప్రేమ గాని పెళ్లి గాని చావు గాని పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫోన్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెలు పెళ్ళను గాని ఆస్తినే కాదు ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నా, ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయటపడినప్పుడు. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారి వారి అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చరక్తం తగ్గి హంతకుడు అని రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా, 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు. మనుషుల రచ్చటి నెత్తులతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలు నేను ఒక్కడి సొత్తే అనుకోక రాజా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది.
వద్దు వద్దు అతడు చేయొద్దు. నాకేదో భయంగా ఉంది రాజా. మరేం భయం లేదు. మీ నాన్న వెళ్లే ముందు రీత ఏమని చెప్పాడా? మైకా మీ నమ్మడానికి పెడుతున్నట్టు మాత్రమే చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. జయ జయ మీ నాన్న.